పెద్ద పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఉన్నట్టుగా, పెద్ద ఏదో ఆయన ఇబ్బందులు గురి చేసినట్టుగా ఇవన్నీ అంతకుముందు అతను టెన్షన్ లో కూడి ఆ విషయంలో అతని చేత పార్టీ పెట్టించడానికి అతను రామ్దేవ్ బాబాకు అనుచరుడు, బీజేపీ వాడు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టార్గెట్ ఏంటంటే బీసీవై పార్టీ, కేవలము యాదవులు ఎక్కడైతే నియోజకవర్గాల్లో తెలుగుదేశంతో ఉన్నారో 25 నియోజకవర్గాలను టార్గెట్ చేసి ఆ తెలుగుదేశంలో ఉండేటువంటి యాదవులు చేర్చడం అనేటువంటి ఆ బీసీవై పార్టీ లక్ష్యం. కానీ ఆ బీసీవై పార్టీ ఆయనకి ఈ అయ్యో అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు అందరి మీద అని అతనికి మద్దతు తెలియజేసినటువంటి వాళ్ళు చంద్రబాబు అంత. మరి ఈ విధమైనటువంటి అనేకమైనవి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మన బీజేపీ సత్య బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆయన సత్యమైన ఇక్కడ అమరావతిలో దాడి జరిగింది, కార్లో పగలగొట్టారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పగలగొట్టారు. నేను ఆ రోజు గంటలో చెప్పాను ఏమనంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ట్రాప్ ఇది, వాళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు, ఒకళ్ళు నేను ఒకళ్ళు దాడి చేసుకున్నట్ట అని చెప్పి చంద్రబాబు నాయుడు ట్విట్ చేశాడు. అసలు బీజేపీ వాళ్ళ మీద నాయకుడు మీద కార్ల మీద దాడి చేయడం అన్యాయం మీద అప్రజాస్వామ్యం, అసలు వాళ్ళ వాళ్ళ నాయకులు కూడా నవ్వుకుంటున్నారు ఏంటి ఇది చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇలాగా చేస్తున్నాడు అనేటువంటి. అందుకని నేను లేదండి నేను అన్నగానే కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి న్యూ జనరేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏమో ఇంకా పాతకాలం పాలిటిక్స్ లోనే ఉన్నారు. రేపు పొద్దున మరి ఓడిపోవటమో ఏదో అయితే తప్ప మరి ఆయన ప్రస్థానం ఆరు. రైట్ శ్రీధర్ గారు, ఇట్లాంటి మీరు అందరితో కుట్రలు అయితే ఎక్కువ చేస్తున్నారా? మీరు ఆడియో మీట్ లో చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారికి రోజుకి 24 గంటలు కాదు, 760 గంటలు కాదు, 960 గంటలు ఉంటాయన్నమాట. ఇంకా ఆయనకి రోజు క్షణక్షణం పబ్జి ఆడుకోవటం కుట్రలు చేయటమే ప్రధానమైన పని, ఇంకా వేరే పనులు ఏం లేవు. ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అసలు అర్థమే కాదండి. ఇక్కడ ఆవిడ శర్మిల గారు జగన్ గారిని విభేదించి వెళ్ళిపోయిందని వీళ్ళే చెప్తారు, కాదు జగన్ గారు ట్రాప్ వేశారు జగన్ గారు అని వీళ్ళే చెప్తారు. ఏది నిజం అనేది మీరు నేను పక్క పక్కన కూర్చొనేమి వినలేదు. సో లెటర్ టేక్ ఆవిడ డెసిషన్ ఆమె తీసుకోండి. ఇకపోతే కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టించాడు అంటున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆలోచనలు ఈ భూ ప్రపంచంలో ఎవరికీ ఉండవు ఇలాంటివన్నీ కూడా. 1999 నాటి సలహాల దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు నేను చెప్తాను, 2012 బై ఎలక్షన్ జరుగుతుంటే వైఎస్ విజయలక్ష్మి అనే పేరు మీద జగన్మోహన్ రెడ్డి అనే పేరు మీద కడపలో ఎన్ని వేయించారండి, కేఏ పాలను తీసుకొచ్చి హెలికాప్టర్ సిగ్నల్ తో ఎవరు వేయించారండి,